ఈ భావంతో మనకు హంసవాహిని అనే పేరు చెప్పాను. మరికొన్న చోట్ల సరస్వదేవ ఆరాధనలో ఆవిడ మయూరవాహనగా కూడా చెప్పబడుతున్నది. అంటే నెమలి ఉంటుంది ఆ తల్లి దగ్గర. దీని ప్రత్యేకత ఏమిటంటే నెమలి చిత్రవర్ణములతో ఉన్నటువంటి ఒక శోభ అది. అందుకు వివిధములైన కళాస్వరూపములే పింఛములుగా విప్పుకున్నటువంటి విద్యకు సంకేతమే ఆ నెమలి. పైగా యజ్ఞరూపిణి గనక యజ్ఞముల చిత్రాగ్ని అని వివిధ ఋతువుల్లో వివిధ కాలాల్లో చేసే యజ్ఞ విశేషములు ఏవైతే ఉన్నాయో వాటి శక్తిని మయూరముగా చెప్తారు. ఈ యజ్ఞస్వరూపుడైన తల్లి అక్కడ నెమలి ఉన్నది అంటే యజ్ఞరూపుడైన జ్ఞానదేవత అని అర్థం. ఇలా వివిధ విధములుగా సరస్వతీ భావనలు ఉన్నాయి. పైగా సరస్వతీ ఉపాసన బౌద్ధంలో తారాదేవిగా చెప్పబడుతుంది అక్కడ జ్ఞానదేవత ఆవిడ. అలాగే నీల సరస్వతి, శుక్ల సరస్వతి, అరుణ సరస్వతి అనే వివిధ మంత్రములు కూడా శాస్త్రంలో చెప్పబడుతున్నాయి. ఈ సరస్వదేవిని ఆరాధించే విధానం ఎలాంటిది అంటే అన్ని ధవళ వస్తువులు ఈ తల్లికి చాలా ప్రీతికరం, జ్ఞానానికి సంకేతమే తెలుపు. అందుకే ఈ తల్లికి ఇవ్వవలసినవి సుగంధం శుక్ల పుష్పంచ, సుగంధం శుక్ల చందనం, తెల్లని చందనము, తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రములు, అలాగే శంఖము, తెల్లని ముత్యాలమాలలు ఈ తల్లికి సమర్పించాలి పూజా సమయంలో. పైగా మరొక ప్రత్యేకత ఏమిటి అంటే తెల్లని చందనంలో ముంచిన తెల్లని పువ్వులతో పూజిస్తే ఒక విశేషాన్ని చెప్పారు. ఒకప్పుడు సనక సనందనాథుడు బ్రహ్మ వద్దకు వచ్చి బ్రహ్మ విద్య చెప్పమని కోరుకున్నట్ట. వెంటనే బ్రహ్మదేవుడు ధ్యానం చేసి చెప్తామనుకునేటప్పటికల్లా నోట మాట రాలేదు. ఎంతో తెలుసు అనుకున్నానే నా నోట మాట రావడం లేదు, బుద్ధికి ఏమీ తోచడం లేదు అనుకున్నట్ట. ఒక్కొక్కప్పుడు ఎన్ని తెలుసున్నప్పటికీ నోరు పెగలదు, బుద్ధికి ఏమీ తోచదు. అప్పుడు ఆ సమయంలో నారాయణుడు అక్కడికి వచ్చి సరస్వతీదేవి మంత్రాన్ని ఇచ్చి జపం చేయమని చెప్పాడు. అప్పుడు సరస్వతీదేవిని తలంచుకోగానే అప్పుడు బ్రహ్మకు ఆలోచనలు జ్ఞానము కలిగి బోధ చేసేట. అందుకు మన బుద్ధికి ఒక మంచి జ్ఞానం రావాలన్నా వచ్చిన జ్ఞానం అవతృతివాళ్ళకి అందించాలి అన్నప్పటికీ కూడా సరస్వతీదేవి అనుగ్రహం రావాల్సిందే. పైగా సరస్వతీదేవికి బహునామములు ఉన్నాయి. శారదాదేవి ఒక నామం. శారద అంటే మనలో అజ్ఞానమును పోగొట్టున్నది అని అర్థం. సరస్వతి నామానికి అర్థం చెప్పుకున్నాం. అదేవిధంగా ఆ తల్లి బ్రాహ్మి అని చెప్పబడుతున్నది. బ్రాహ్మి అంటే పెద్ద శక్తి, గొప్ప శక్తి అని అర్థం. ఇంకొకటి భారతి, ఆ తల్లి యొక్క నామంలో మరొక ప్రత్యేకత. భారతి భరతాశ్రిత అని అమ్మ నామాల్లో చెప్పారు. అక్కడ భరతుడు అంటే యజ్ఞాగ్ని. ఆ యజ్ఞాగ్నికి సంబంధించినటువంటి శక్తి కనుక భారతి అని చెప్పబడుతున్నది. పైగా భా అంటేనే ప్రకాశము అని అర్థం. ఆ ప్రకాశ స్వరూపుణ ఆ తల్లి. అందుకు మన దేశం పేరే భారతదేశం, అనగా జ్ఞానప్రధాన దేశము అని అర్థం. ఆ భారతీదేవి కృప ఈ దేశానికి ఉన్నది. అందుకే ఈ దేశంలోనే అనేక మంది యోగులు మహాత్ములు పుట్టారు. పైగా ఆ పరాశక్తిని ఇన్ని రూపములుగా ఆవిష్కరించి ఇన్ని నామములుగా భావించి ఆ తత్వాన్ని మనం గ్రహిస్తున్నాం. నిజానికి ఒకే తల్లికి రోజుకు అలంకారం వేయడం అంటే అర్థమేంటి? ఆ తల్లి ఇన్ని రూపాలతో ఉందని తెలుసుకోవాలి. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. సరస్వతి ఆరాధన ప్రధానంగా జ్ఞానాన్ని మనకి ఇస్తున్నది. ఈ తల్లిని ఆరాధించిన మహాత్ముల్లో మొట్టమొదటి బ్రహ్మదేవుడే వీడికి పెద్ద శిష్యుడు. అందుకే బ్రహ్మకి సహకార శక్తి. జ్ఞానం లేకపోతే సృష్టి అనేది లేదు. అందుకే బ్రహ్మకి శక్తిగా వీడు చెప్పబడుతున్నది. అదేవిధంగా ఒకప్పుడు భూదేవి అనంతుని వద్దకు వచ్చి జ్ఞానాన్ని అడిగిందిట. అప్పుడు అనంతుడు ఆదిశేషువు అయిన విష్ణు స్వరూపం కూడా సరస్వీదేవిని ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఇలా ఋషులు మహాత్ములు ఎందరెందరో సరస్వీదేవిని ఆరాధన చేసి ఇటువంటి శక్తిని పొందారు. సరిగమ పదనిరతాం తాం వీణా సంక్రాంత కాంతహస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాం తాం అని సరస్వీదేవిని ఆరాధించినటువంటి ఈ సరస్వతి రూపంలోనే శ్యామల ఇత్యాది రూపములు కూడా విద్యాది దేవతల యొక్క రూపమే. అందుకు వీణావాదన చేస్తున్నటువంటి ఆ సరస్వీదేవి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనేక మంది భావన చేసి ఆరాధన చేసి వాళ్ళ జన్మను చరితార్థం చేసుకున్నారు. పైగా ఆ తల్లి వీణ మీటుతూ ఉన్నప్పుడు ఆమె యొక్క చెవులుకున్నటువంటి ఆ తెల్లని ముత్యాల తాటంకములు కదులుతున్నాయట. నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం ముఖమంబమోదయతు మాం ముక్తా తాటంక ముగ్ధ హసితం తే అంటారు కాళిదాస మహాకవి. తన చేతి వేలి కొనలతో వీణను మీటుతూ వాటికి తగ్గట్టుగా ఆ గమనానికి తగ్గట్టుగా తలను కంపిస్తున్నది తల్లి. అప్పుడు ఆ తల కదులుతూ ఉంటే ఆ వదనం వద్ద చెవుల వద్ద ఉన్నటువంటి ఆ దివ్యమైన ముత్యాల తాటంకములు కదులుతున్నాయట. ముత్యాల తాటంకములు తెల్లగా మెరిసిపోతున్నాయి. ఆ ముత్యాల తాటంకముల శోభ కంటే గొప్పగా ఉందిట ఆ తల్లి పెదాలపై ఉన్నటువంటి చిరునవ్వు. అలాగా ముత్యాల తెల్లదనం ఒకవైపు ఉంటూ ఉంటే ఆ తెల్లదనాల తలుకుదనాన్ని మించిపోయిన చిరునవ్వు తలుకుదనంతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క వదనము నా మనస్సులో ఉన్న అజ్ఞానపు అంధకారాన్ని పటాపంచలు చేయుగాక అని ప్రార్థన చేశాను. అందుకు ఆ తల్లిని తలంచుకుంటే మూగవాడికి కూడా పలుకులు వస్తాయి. అందుకు మూకోపి చటుల దుర్గతి శోకోపి, శోకంతో మూకత్వంతో ఉన్నవాడికి కూడా
అమ్మవారి అనుగ్రహం వలన మూకత్వం పోతుంది, ఆ శోక లక్షణం పోతుంది. అందుకే ఆనందదాయిని జ్ఞానప్రదాయిని అయినటువంటి ఈ తల్లి యొక్క స్వరూపాన్ని ఆరాధించవలసిన విధానాలు శాస్త్రమునందు బహుయుద్ధములుగా చెప్పబడుతున్నాయి. సాత్వికమైన పదార్థాలు అమ్మవారికి నివేదనగా చేయాలని కూడా చెప్తారు. అంటే పాయసాన్నము మొదలైనటువంటివి అమ్మవారికి నివేదించాలి, శుద్ధమైన సాత్విక వస్తువులన్నీ. పైగా ఈ రోజున మనం ప్రార్థన చేసినప్పుడు అమ్మవారిని అక్షర రూపంగా భావించడం ఒకటి ప్రధానం. అక్షరములన్నీ అమ్మ రూపములు, ఈ విషయం మరువరాదు. అందుకే ఏ అక్షరాన్నైనా వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పైగా అక్షరములు వాక్కు అగ్నిదేవతాకములు అన్నారు. అగ్నికి భరతుడిని పేరు, అందుకే అగ్నిమయమైనటువంటి వాక్కులన్నీ భారతి అని చెప్పబడుతున్నాయి. ఇక్కడ ఈ అక్షరములన్నీ మంత్రములు కనుకనే ప్రతివారు కూడా అక్షర క్రమం మర్చిపోకుండా అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలని రోజుకు ఒక్కసారే అనుకోవాలి. అంటే చిన్నప్పుడు మాత్రం అక్షరాభ్యాసం కాదు, జీవితమంతా అక్షరాన్ని జపం చేయడం కోసం అప్పుడు అభ్యాసం చేసేవంతే. కానీ అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి అక్షర క్రమం అంతా కూడా ఒక మంత్రరాశే. అందుకు ఆ అక్షర క్రమం ఒక్కసారి ఉచ్చారణ చేసి సరస్వతీదేవిని తలంచుకుంటే అక్షరశక్తి అయినటువంటి తల్లి యొక్క అనుగ్రహం వల్ల వివేక జ్ఞాన వైరాగ్యములు ఇత్యాది లభిస్తున్నాయి. అందుకు సర్వ విద్యాది దేవత అయినటువంటి ఆ తల్లిని అనుగ్రహం వల్లనే ఎవరైనా ఏ విద్యనైనా పొందగలరు. సృష్టిలో జీవించడానికి కావలసినటువంటి తెలివితేటలన్నీ కూడా ఆ తల్లి అనుగ్రహం వల్లనే లభిస్తున్నాయి.